फ्रेंड्स वेलकम टू जीसीडी टॉक्स। सो ई रोज मैं डिप्रेशन గురించి మాట్లాడాలనుకున్నాం। అసలా ఈ మధ్యది ఎవరు చూసినా వాళ్ళకి డిప్రెషన్ లో ఉన్నారు, వీళ్ళ డిప్రెషన్ లో ఉన్నారు ఇలాంటి ఎక్కువ ఇంటూ ఉంటాం। సో అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి। సో ఒక్కోసారి మనం డిప్రెషన్ లో ఉన్న విషయం కూడా మనకు తెలియదు, ఎదుటోళ్ళు నోటీస్ చేసేంత వరకు మనకు తెలియదు అన్నమాట, అలా ప్రవర్తిస్తూ ఉంటారు। సో అది ఎందుకు వస్తుందనేది అన్నమాటలో ఇద్దాం, అదే విధంగా బయటపడాలనేది కూడా ఎలా బయటపడాలనేది కూడా ఇద్దాం। డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా అనే ఈ వీడియోలో నేను నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను। ఒకటి, డిప్రెషన్ అంటే ఏంటి? రెండు, డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? మూడు, అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది? నాలుగు, డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా, ఎందుకు వస్తుంది, ఎలా బయటపడాలి, ఇవి మాట్లాడుకుందాం। బిఫోర్ దట్, దానికన్నా ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం। ఇప్పుడు గత కొంతకాలం క్రితం బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ అని ఒక అతను, 34 ఇయర్స్ అనుకుంటాను, సుశాంత్ సింగ్ రాజ్పుట్ అని ఒక అప్కమింగ్ హీరో సూసైడ్ చేసుకున్నాడు బాంబేలో। అతను సూసైడ్ చేసుకునే దానికి కారణం ఇదని గట్టిగా పోలీసులు నిర్ణయించలేదు, కానీ సూసైడ్కు ముందు అతను 6 నెలలుగా డిప్రెషన్లో ఉన్నాడు అని చెప్పి మాత్రం తెలిచారు। చాలామంది మీడియా వాళ్ళు అయితే క్లియర్గా చెప్పేశారు, సుశాంత్ సింగ్ రాజ్పుట్ అనే అప్కమింగ్ స్టార్ హీరో, అప్కమింగ్ స్టార్ మరణానికి డిప్రెషన్ కారణం, ఆ డిప్రెషన్ కూడా ఎందుకు వచ్చిందంటే అతనికి అవకాశాలు తగ్గినాయని, ఇంకా కెరీర్ అతని అంచనాలు తగ్గట్లేదని ఏవో ఉన్నాయన్నమాట। ఇంకా కొంతమంది మనకి సెలబ్రిటీస్ ఉన్నారు, అందరికీ భారతదేశం అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు, షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే, నెక్స్ట్ అనుష్క శర్మ, నెక్స్ట్ ఇలియాన్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు, మేము ఒకనొక సందర్భంలో డిప్రెషన్కి గురయ్యాం, దీపికా పదుకొని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, షారూఖ్ ఖాన్ చెప్పారు, ఇలియానా చెప్పింది, అనుష్క శర్మ చెప్పింది, వాళ్ళే చెప్పారు మేము ఒకనొక సందర్భంలో డిప్రెషన్కి గురయ్యాం, తర్వాత బయటపడ్డాం అని చెప్పి చెప్పారు। అలా మన దేశంలోనే కాదు ప్రపంచంలో అటు పక్కన పెడితే మన దేశంలో చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా, చాలా వరకు అనే తేడా లేకుండా ఈ డిప్రెషన్ బారిన పడుతున్నారు। ఇప్పుడు డిప్రెషన్ అని అంటున్నాం, ఈ డిప్రెషన్ అనే ఇంగ్లీష్ వర్డ్కి రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి వాతావరణంలో వచ్చే డిప్రెషన్, ఇప్పుడు సముద్రంలో డిప్రెషన్ వస్తే తుఫాన్ వస్తుంది, ఇంకొక డిప్రెషన్ వస్తే సునామీ కాదు తుఫాన్, ఇంకొకటి అది వాతావరణంలో డిప్రెషన్, ఇంకొక డిప్రెషన్ ఏంటంటే మనిషి జీవితంలో వచ్చేది, ఆ డిప్రెషన్ ఏమో వాతావరణంలో వచ్చేది, ఈ డిప్రెషన్ ఏమో మనం డిస్కస్ చేసుకునే డిప్రెషన్ ఏమో మనిషి జీవితంలో వచ్చేది, ఇది ఒక మానసిక రుగ్మత, అది ఒక వాతావరణ స్థితి। ఓకే, దాన్ని పక్కన పెడితే మన డిప్రెషన్ ఏంటంటే మనిషి జీవితంలో వచ్చేది, దీన్ని ఒక మానసిక రుగ్మత, మానసిక రోగం అంటారు, మానసిక రుగ్మత అంటారు, దీన్ని కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే డిప్రెషన్ అంటే కుంగుబోవటం అంటారు, కుంగిపోవటం, ప్రతిదానికి కుంగుబోటం వస్తుంది అన్నమాట, దీనికి ఆపోజిట్ వచ్చేసి పొంగుబోవటం, కొంతమంది కుంగిపోతుంటారు, కొంతమంది పొంగిపోతుంటారు, నాకేమని అంటే మోర్ హ్యాపీనెస్, సంతోషం ఎక్కువైపోయినప్పుడు పొంగుబోటం వస్తుంది। ఓకే, ఈ కుంగుబాటు ఇదన్నమాట, డిప్రెషన్ అంటే కుంగుబాటు, బాధ, కోపం, నిరుత్సాహం, ఆందోళన, ఇవి ఎమోషన్స్, ఈ ఎమోషన్స్ అంటే దీని తెలుగులో ఏమంటారంటే భావోద్వేగాలు అంటాం, భావోద్వేగాలు అంటాం, ఏవి ఇవి ప్రతి మనిషికి వస్తుంటాయి పోతుంటాయి, స్వల్పకాలం వచ్చి కోపం వస్తే పోతుంది, బాధ కలుగుతుంది పోతుంది, అదేవిధంగా ఆందోళన కలుగుతుంది పోతుంది, స్వల్పకాలం వచ్చి పోతే అది సహజం, కానీ ఇవి సుదీర్ఘకాలం ఉంటే దాన్నే డిప్రెషన్ అంటాం, అది డిప్రెషన్ అని కుంగుబాటు అనేది సింపుల్ వర్డ్, ఇది పూర్తి అర్థం ఏంటంటే బాధ, కోపం, నిరుత్సాహం, ఆందోళన ఇలాంటివన్నీ కూడా సుదీర్ఘకాలం కొనసాగితే దాన్ని మనం డిప్రెషన్ అంటాం, ఇది క్లియర్। నెక్స్ట్,
డిప్రెషన్ లక్షణాలు ఏంటి? ఆల్రెడీ చెప్పాం, తరచూ బాధపడుతూ ఉంటాం. అంటే బాధపడదగ్గ దానికి బాధపడితే ఓకే, కానీ ప్రతి చిన్నదానికి బాధపడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ కుంగుబాటు లక్షణం కోపం. కోపం కూడా ప్రతిదానికి, కోపం జనరల్గా ఉండే ఎమోషన్ కొన్ని, ప్రతిదానికి అంటే కోపం, కోపగించుకోవాల్సిన పని లేని దానికి కూడా కోపగించుకుంటూ ఉంటారు. తర్వాత నిరుత్సాహం, ప్రతిదానికి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాలంటే మనం బాగా కష్టపడి ఒకటి సాధించాలనుకున్నప్పుడు, మన గోల్ మిస్ అయినప్పుడు కొద్దిగా నిరుత్సాహం వస్తుంది, మళ్ళీ రికవర్ అవుతాం, మళ్ళీ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. అలాగా ఉంటుంది ప్రతిదానికి నిరుత్సాహం, నిరాశ, ఆందోళన. ఆందోళన కూడా ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి మనం అనుకున్న దానికన్నా ముందు చేయాలో, లేకపోతే ఇబ్బందులు జరిగినాయి అనుకోండి, ఆందోళన పడతాం తొందరగా చేయగలమా లేదా అని. కానీ ప్రతిదానికి ఆందోళన గురవుతాం అన్నమాట. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ డిప్రెషన్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలన్నీ డిప్రెషన్ కాదు, ఈ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సుదీర్ఘకాలం కొనసాగితే, ఆ 2 వారాల పైన ఇవి కొనసాగుతూ కనుక ఉంటే ఇవి డిప్రెషన్ లక్షణాలు అంటారన్నమాట. ఇది నెక్స్ట్. డిప్రెషన్ ఎందుకు వస్తుంది? డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే దానికి కొన్ని మన శారీరక కారణాలు ఉన్నాయి, మానసిక కారణాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు శారీరక కారణాల గురించి చూస్తే ఈ కొంతమంది డాక్టర్లు అనుకుంటారు డిప్రెషన్కి కేవలం మీకు భౌతికంగా కలిగే బాధలే కాదు, జెనెటిక్స్ అంటే మీ వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు, జీన్స్ అన్నమాట, అదొకటి. 2, మీ శరీరం ఏదైనా మందులు వాడుతున్నప్పుడు, ఇప్పుడు కొంతమంది షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి రెగ్యులర్గా వాడుతుంటారు, కొన్ని మందుల ప్రభావం వల్ల శరీరంలో కొన్ని సైడ్ ఇంపాక్ట్స్ వస్తాయంట. అవి కూడా డిప్రెషన్ కలగజేవు కానీ డిప్రెషన్ని ప్రోత్సహిస్తాయంట, ఇంప్రూవ్ చేస్తాయన్నమాట డిప్రెషన్ని, అదొకటి. తర్వాత మెదడులో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అది కూడా శారీరక లక్షణం, అది కూడా డిప్రెషన్ని పెంచుతుంది అన్నమాట. ఇవన్నీ శారీరక కారణాలైతే, ఇక మానసిక కారణాలు ఏంటంటే మనోనిబ్బరం లేకపోవడం. కొంతమంది మనోనిబ్బరం ఉంటారు, ఏదైనా జరిగిందనుకో బాధపడతారు, తట్టుకొని మళ్ళీ నిలబడతారు. కొంతమందికి మనోధైర్యం ఉండదు, ప్రతిదానికి ఇతరుల మీద డిపెండ్ కావడం, ఇతరుల నుంచి మద్దతు అందకపోతే దుర్బలంగా మారిపోవడం, ఇలా జరుగుతూ ఉంటారు. ఇలాంటి మానసిక కారణాలు కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ పరిస్థితులు అనేవి చాలా, అది మనం అంచనా వేయలేము. పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆప్తుల్ని కోల్పోతారు కొంతమంది, ఆప్తుల్ని కోల్పోతారు, ఇంకా జీవిత భాగస్వామ్యంతో విడాకులని కాదు, ఎడబాటు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా తమ అల్లారుగుద్దుగా పెంచుకున్న పిల్లలు చనిపోవడం కావచ్చు, లేదా బాగా వృద్ధి చేసుకున్న వ్యాపారం ఒక్కసారిగా దివాలా తీసి రోడ్డును పడ్డ కావచ్చు. అంటే ఆస్తుల్ని కోల్పోవడం, ఆప్తుల్ని కోల్పోవడం. ఇంకా కొంతమంది ఏంటంటే, ఇటీవల కాలంలో ఒకటి వస్తుంది, అంచనాలు అందుకోలేకపోవడం కూడా. ఇప్పుడు ఒకరు ఒక పొజిషన్లో ఉంటారనుకో, వాళ్ళున్న పొజిషన్కి సమాజంలో గౌరవంగా బతికే పరిస్థితులు ఉంటాయి, కానీ వాళ్ళు దాన్ని సాటిస్ఫై కాదు. అప్పుడు లాస్ట్ ఇయర్ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ అనే అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి టాప్ 25 డిజైనర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ ఇన్ ఇండియా. ఆ అమ్మాయికి రామచరణ్ గారి భార్య, ఉపాసన గారు, వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్, మంచి పొజిషన్లోనే ఉంది. కాకపోతే ఆ అమ్మాయి ఎందుకు డిప్రెషన్కి గురయ్యిందంటే, నా కెరీర్ నా అంచనాలకు అనుగుణంగా లేదు, అంచనాలకు రీచ్ కాలేదు. సుశాంత్ సింగ్ రాజ్పుట్ కూడా, అతను బీహార్ నుంచి వచ్చి బాంబేలో సెటిల్ అయ్యాడు, అతను మంచి ఆస్తిపాస్తుల్లోనే ఉన్నాడు అతను. కాకపోతే అతను ఏంటంటే, నా కెరీర్ నా అంచనాలకు తగ్గట్టుగా లేదు, కెరీరు బాగా డల్ అయింది అని చెప్పేసి అతను
డిప్రెషన్ గురయ్యాడు. ఆ డిప్రెషనే మరణానికి దారి తీసిందంటారు. ఉదయ కిరణ్ కూడా డిప్రెషన్ దారి తీసిందంటారు. అంటే కొంతమందికి ఏంటంటే, నేను ఎంతమంది చెప్పాను కదా, ఆస్తులు కోల్పోవడం, ఆప్తులను కోల్పోవడంతో పాటు అంచనాలను అందుకోలేకపోవడం కూడా ఆ డిప్రెషన్ కారణమవుతుంది. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు నిజంగా మెచ్చుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ జీవన గమనంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఒడిదుడుకులు వచ్చినప్పుడు తట్టుకొని ముందుకు పోతారు. కానీ ఒక్కొక్కసారి గతం కన్నా వర్తమానం చాలా బలహీనమైపోతుంది. అయినా కూడా వాళ్ళు ఆశావహంగా ముందుకెళ్తారు తప్ప నిరుత్సాహపడరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారు వయసు 72 సంవత్సరాలు. అతను 27 సంవత్సరాల క్రితమే 1995లో అతను 45 ఏళ్ళ వయసులోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్మడి రాష్ట్రానికి, అది కూడా ఇప్పుడన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోయి ఉంది. అప్పుడు అవి రెండు కలిసిన రాష్ట్రం, 42 లోక్సభ నియోజకవర్గాల పరిధి. ఉమ్మడి రాష్ట్రానికి 27 ఏళ్ల క్రితమే తన 45వ సంవత్సరం, 45వ సంవత్సరం అంటే రాజకీయాల్లో అది ఒక చిన్న వయసు, చిన్న వయసు. 45వ సంవత్సరంలోనే సీఎం అయ్యి సుదీర్ఘకాలం కంటిన్యూ అయిన వ్యక్తి 95లో అయ్యాడు. మళ్ళీ 99లో గెలిచి 2004 వరకు అయ్యాడు. అంటే 9 ఏళ్ల పాటు ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 27 ఏళ్ల తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అది కూడా తక్కువ సీట్లతో ఉంటూ ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. అంటే అతను ఒకప్పుడు అతను ఢిల్లీకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అతనికి ఒక 27 MP సీట్ ఉండేవి. ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామి ఉండేవాడు. వాజ్పేయి లాంటి మహానుభావుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని బాగా గౌరవించేవాడు. అతను ఢిల్లీకి వెళ్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చేసి అతని ప్రోటోకాల్స్ అంతా చూసుకొని అతను తిరిగి ఢిల్లీని ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా ఉండేవాడు. ఇప్పుడు అతను ఢిల్లీకి పోతే నరేంద్ర మోడీ గారు వీళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అయినా కూడా అతను డిసప్పాయింట్ కాకుండా ఆశావహంగా ఇంకా 72 ఏళ్ళు వచ్చినా కూడా పోరాడుతూనే ఉన్నాడు. ఓకే, అతను ప్రజల కోసం, సమాజం కోసం కావచ్చు, లేదా వ్యక్తిగత విజయాల కోసం కావచ్చు, పోరాడుతూనే ఉన్నాడు. అలా ఉండే సెలబ్రిటీసు చాలా తక్కువ. చాలామంది సెలబ్రిటీసు ఆటుపోట్లు తట్టుకొని ఎదురెదుతారు. కానీ చాలామంది తక్కువ ఆత్మహత్యలు కావచ్చు. ఉదయ కిరణ్ గారు కానీ, ప్రత్యూష గారు కానీ, సుశాంత్ సింగ్ రాజపూత్ గారు కానీ వీళ్ళు తట్టుకోలేకపోయారన్నమాట. ఈ ఇదైతే ఇప్పుడు మనం వీటి నుంచి ఎలా బయటపడటం, కారణాలు చెప్పుకున్నాం. శారీరక కారణాలు ఉంటాయి, మానసిక కారణాలు ఉంటాయి, భౌతిక పరిస్థితులు ఉంటాయి. ఇక డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా, ఈ డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా అంటే మనం చర్చించుకున్నంత సింపుల్గా ఉండదు. దానికి వచ్చిన వాళ్ళకి తెలుసుది, డిప్రెషన్ నుంచి బయటపడటానికి జనరల్గా ఏంటంటే కుటుంబ సభ్యుల సహకారం, సాటి మనుషుల సహకారం అనేది ముఖ్యంగా కావాలి. అయితే కేవలం అంటే ఈ డిప్రెషన్లో ఉండేవాళ్ళు ఏంటంటే, కుంగిపోయి ఉండేవాళ్ళు ఏంటంటే, ప్రతిదానికి నిరాశ చెందుతా, ఒంటరిగా ఉండేదానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు వీళ్ళని కుటుంబ సభ్యులు అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆ బాధను షేర్ చేసుకొని దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేదానికి కృషి చేయాలి. ఓకే, ఆ కృషి గురించి తర్వాత చెప్పుకుందాం. దానికన్నా ముందు డిప్రెషన్ 3 రకాలుగా ఉంటుంది అంటుంటారు. తీవ్రమైన డిప్రెషన్, మధ్యస్థం, స్వల్పం అని. స్వల్ప డిప్రెషన్ ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులే నయం చేసేసి ఇవ్వచ్చు. కుటుంబ సభ్యులే వాళ్ళ బాధను షేర్ చేసుకోవడం, తర్వాత వాళ్ళకి మంచి వ్యాపకాన్ని కలిగించడం. ఆ వ్యాపకం వల్ల డబ్బు రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. వాళ్ళు వేరే ఆలోచనలు లేకుండా ఒకదాని మీద ఫోకస్ పెట్టేటట్టుగా మంచి బాధ్యతలను, మంచి వ్యాపకాలను ఇచ్చేసి వాళ్ళు స్టడీ చేస్తూ మీకు మేమున్నామని ఒక భరోసాని ఇస్తూ ముందుకు పోతే బయట వచ్చేస్తారట. ఇక ఎక్కువగా తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఈ డాక్టర్లని కలిస్తే మంచిదన్నమాట. మంచిది కాదు, మన డాక్టర్ని కలవాలి. సైకియాట్రిస్ట్ ఆ డాక్టర్లు కలిస్తే మన దేశంలో ఆ డాక్టర్ల కొరత కూడా ఉందంటున్నారు.
ఒక 43 హాస్పిటల్స్ ఏమున్నాయంట, ప్రముఖ హాస్పిటల్స్ ఈ మానసిక వైద్యశాలలో. దాంట్లో ఉన్న సైక్రియాటిస్టులు కూడా తక్కువ ఉన్నారంట, ఇంకా పెరగాల్సింది ఉంది. ఇప్పుడు ఈ డాక్టర్లను కలిసినప్పుడు వాళ్ళు ఆ రోగి, ఆ మానసిక రోగి, ఎస్ రోగి అనొచ్చు, మానసిక రోగి పరిస్థితిని బట్టి కొన్ని మందులు కూడా వచ్చినాయండి. కొన్ని మందులు, ఆ మందులు ఒక 3 మంత్స్ ఈ మాత్రలు వాడండి లేదా 6 మంత్స్ ఈ మాత్రలు వాడండి. ఆ మందులు వాడితే మెదడులో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం, దాని ద్వారా మానసికంగా వాళ్ళ పరిస్థితిని పెంచడం ఉంటుంది. ఆ మందులతో పాటు వాళ్ళు ఏంటంటే మంచి ఆహారం తీసుకోమని చెప్తారు, మంచి ఎక్సర్సైజులు, వ్యాధులకు గురి కాకుండా ఉండటం అలాంటివని చెప్తారు. తర్వాత ఆ మందులతో పాటు కుటుంబ సభ్యుల సహకారం, ఇతరుల సహకారం, బంధుమిత్రుల సహకారం ఉండాలంటారు. కొందరికి మందులు లేకుండా, మందులతో అవసరం లేకుండా, కొంచెం మధ్యస్థంగానూ తక్కువగాను ఉంటే మందులతో అవసరం లేకుండా కౌన్సిలింగ్ చేస్తారు డాక్టర్. కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో కొంచెం మనోస్థైర్యాన్ని పెంచి అట్ ద సేమ్ టైం కుటుంబ సభ్యులను కూడా కౌన్సిలింగ్ చేసి అతన్ని ఈ విధంగా ట్రీట్ చేయండి, ఆ విధంగా ఇంప్రూవ్ చేయండి అని చేసి అలా వాళ్ళకి. నేను చదివిన దాంట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గారు అతను డిప్రెషన్లో ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అతను ముఖ్యమంత్రి అవుతారని కాదు, అతను ఒకనొక టైంలో డిప్రెషన్లో ఉన్నాడు. వాళ్ళ గురి వీడియోలో చేశాను, చెప్పుకున్నాం అతను, చేశాము చెప్పుకున్నాం అంటే చేసామని. తర్వాత అతను వాళ్ళ గురువు అతనికి మంచి బాధ్యతలు ఇచ్చి ఎప్పుడు బిజీ చేసి అసలు అతను బాధ గుర్తు రాకుండా చేసేసి టైం లేదు, అతను బాధపడితే టైం లేకుండా చేసేసి అప్పటి నుంచి. తర్వాత అతను సొంతంగా ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి అయ్యాడు, మూడోసారి అయ్యాడు, తర్వాత సీఎం అయ్యాడు, అది వేరే విషయం. అదేవిధంగా ఈ కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ ఆ డిప్రెషన్ ఉండే వాళ్ళని ఏం చేయాలంటే ఫస్ట్ కుటుంబ సభ్యుల రెస్పాన్సిబిలిటీ, ఇరుగు పొరుగు బంధుమిత్రుల తర్వాత కుటుంబ సభ్యుల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి సరైన బాధ్యతలు, వ్యాపకాలు ఫుల్ ఎంగేజ్ చేసేయాలి. సరైన బాధ్యతలు ఉండాలి, వ్యాపకాలు ఉండాలి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే పర్సనల్ గ్రోత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ బాధపడేదానికి టైం ఉండదు. నెగటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి వాళ్ళకి, అసలు ఆ నెగటివ్ థింకింగ్కే టైం ఉండదు వాళ్ళకి. అలా చేసి డాక్టర్ సలహా తీసుకుంటూ కౌన్సిలింగ్ అప్పుడప్పుడు ఇప్పించుకుంటూ క్రమంగా వాళ్ళని బయటకు తీసుకురావాలి. అప్పుడు ఒకసారి అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అమ్మాయి కూడా వీల్చైర్లోనే అది అంతే మీరు డిప్రెషన్లోకి వెళ్ళలేదా అని అన్నప్పుడు అది ఒక వీడియోలో చేసాం, నాకు బాధపడే సమయం లేదని. ఆ వీడియోలో రాజస్థాన్ అమ్మాయి, ఒక పేద కుటుంబం, వాళ్ళ కుటుంబం ఢిల్లీకి మైగ్రేట్ అయ్యారు. అతను వాళ్ళ ఫాదర్ ఒక చిన్న మెకానిక్, ఆ అమ్మాయి ఒక పేద మొదలే పేద కుటుంబం, వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాయన రెండో పెళ్లి చేసుకున్నాడు, కానీ చదువుకోవాలని తప్పనునింది. ఏదో నామకే వాస్తిగా చదివించగలిగాడు కానీ అతనికి ఏమి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ టైంలో అమ్మాయి కారు యాక్సిడెంట్, ఆమె కారులో లేదు, రోడ్డు పోతుంటే కారు వచ్చే దాన్ని గుర్తు తెలియని వాహనం అంటారు, అంటే వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా కాలం వీల్చైర్కి పరిమితం అయిపోయింది. మొదలే పేద కుటుంబం, వీల్చైర్కి పరిమితమైంది, అయినా కూడా చదవాలనే గోల్ని కంటిన్యూ చేసింది. తర్వాత ఐఏఎస్ అయింది. ఐఏఎస్ అయిన తర్వాత అప్పుడు అడిగారు, మీరు ఇన్ని బాధలు పడ్డారు కదా మీ జీవితంలో, మీ తల్లి చనిపోయింది, పేద కుటుంబం, యాక్సిడెంట్లు, వీల్చైర్కి పరిమితం అయ్యారు, మీకు ఎప్పుడు డిప్రెషన్ రాలేదా అని అంటే, బాధపడేదానికి నాకు టైం లేదు, నా గోల్ ఎప్పుడు చదవాలి, ఐఏఎస్ కావాలి అనే. ఆ విధంగా వ్యాపకాలు మనిషిని బాగా డైవర్ట్ చేస్తాయి. వ్యాపకమే కాదు, బాధ్యత, వ్యాపకం, ఈ రెండు కూడా మనిషిని డైవర్ట్ చేస్తాయి. అవి లేనోడు ఇప్పుడు మనం ఒకదాని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, మనకి మానసిక దౌర్బల్యం వచ్చింది. దౌర్బల్యం వచ్చినప్పుడు ఇంకా ప్రతి ఆలోచన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, దాన్ని నెగటివ్ థాట్స్ అంటాం. దాని గురించి ఆలోచన మానేసి ఆలోచన మానేయాలంటే వ్యాపకం ఉండాలి.
వ్యాపకం ఉండాలి, అట్ ద సేమ్ టైం బాధ్యత కూడా ఉండాలి. వ్యాపకం ఊరికెళ్ళి టీవీ చూస్తా కూర్చో, పేపర్ చదువుతా కూర్చొని కాదు, బాధ్యత కూడా ఉండాలి. అలా మళ్ళీ దానికి అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు ఏకనాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళు గురువు అబ్జర్వ్ చేసేవాడు, ప్రతి వారం స్టేటస్ తీసుకునేవాడు. ఈ వారం నీ దగ్గర అతను రాజకీయ నాయకుడు, కార్యకర్తలు ఎంతమంది వచ్చారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, నువ్వేం సాల్వ్ చేసావు, నువ్వు చేయకపోతే జిల్లా స్థాయిలో నేను చేస్తా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో మన హైకమాండ్కి చెప్తాం. అలా వీక్లీ స్టేటస్, మంత్లీ స్టేటస్ అలా తీసుకుంటా ఉన్నాడు కాబట్టి ఒక బాధ్యత పెరిగిపోయింది. తమ బాధ్యత పెరిగింది కాబట్టి క్రమంగా అతను తన పిల్లలు చనిపోయినారన్న బాధనే మర్చిపోయాడు. బాగా బాధపడితే దానికి టైం కూడా లేదు. డిప్రెషన్ ఉండేటప్పుడు ఏంటంటే ఎంగేజ్ చేస్తూ ఆ ఎంగేజ్ కూడా యూస్ఫుల్ గా చేసుకుంటే ఇంకా. ఇప్పుడు అన్ని డిప్రెషన్లు ఒకలాగా ఉండవు. ఇప్పుడు ఆప్తుల్ని కోల్పోవడం, అంచనాలను అందుకోలేకపోవడమే కాకుండా కొంతమందికి పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళు కూడా డిప్రెషన్కి వస్తారంట. జబ్బు పెద్ద జబ్బులు వచ్చిన డిప్రెషన్ పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్ గురవుతున్నారంట. వాళ్ళు ఆ వ్యాధిని నయం చేయటం ఒకటి, నయం పూర్తిగా చేయలేకపోయినా వ్యాధి ఉన్నా నువ్వు జీవించవచ్చు, నీకు జీవితం ఉంది అని ఒక భరోసా కల్పించాల. ఇప్పుడు చూడండి, కొన్ని కొంత దీర్ఘకాల వ్యాధుల నుండి కూడా, క్యాన్సర్ నుండి కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది క్యాన్సర్ని జయించిన వాళ్ళు కూడా ఉన్నారు, క్యాన్సర్ని జయించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే నేను హైదరాబాద్లో చూస్తే ఒక ముసలామె, ఆ వయసు 76 సంవత్సరాలు, 2 సార్లు కరోనాని జయించింది. ఒకసారి కరోనా వచ్చింది, ఒకసారి కరోనా వస్తే అప్పుడు బాగా రిస్ట్రిక్షన్స్, ఆమె 14 రోజులు ఐసోలేషన్లో పెట్టి బాగా హంగామా అంటే హంగామానే కాదు, ట్రీట్మెంట్ బాగా ఇప్పించారు వాళ్ళ పిల్లలు. తర్వాత 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత 2వ సారి కరోనా వచ్చింది. అప్పటికి ఒక డోసు వ్యాక్సిన్ కూడా వేసుకున్నా, వేయించుకున్న దాంట్లో అయినా కూడా వ్యాక్సిన్ వచ్చేది, దాని ప్రభావం తక్కువ ఉంది. కానీ ఆమె 76 ఏళ్ళ వయసులో 2 సార్లు కరోనా జయించింది. ఇంకొకటి ముఖ్యంగా ఆమె గురించి నేను చెప్పిందంటే, ఆమెకి ఆల్రెడీ షుగర్ ఉందంట, ఆల్రెడీ లో బీపీ ఉందంట, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయంట. అయినా కూడా మానసిక స్థైర్యం, మనోనిబ్బరం, ఇతరుల తోడ్పడు, వాళ్ళ పిల్లలు బాగా సపోర్ట్ చేశారు, ఆమెకి మనోనిబ్బరం ఉన్నింది. వీటన్నిటికీ మించి కాస్త కోస్త హై క్లాస్ కాదు కానీ హయ్యర్ మిడిల్ క్లాస్ మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు. అంటే మంచి పోషణ, మంచి ఆదరణ, మనో నిబ్బరం ఉండేటప్పటికి 76 ఏళ్ళ వయసులో 2 సార్లు కరోనా జయించింది. మనకు తెలిసి కొంతమంది కరోనా వచ్చి యంగేజ్లో చచ్చిపోయిన కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది పాప 30 ఏళ్ళు 28 ఏళ్ళు కూడా కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు. ఆ చివరతలు ఎంతో మనకు తెలియదు. ఆ విధంగా ఆస్తులు కోల్పోయినా తట్టుకోవాలి, ఆప్తులను కోల్పోయినా తట్టుకోవాలి, దీర్ఘకాలిక వ్యాధులున్నా కూడా మనం సర్దుకొని జీవించాలి, పెద్ద జబ్బులు వచ్చినా కూడా నయం చేసుకొని జీవించాలి. ఎనీహౌ మనకి జీవితం మీద విరక్తి ఉండకూడదు, అనురక్తి ఉండాలి. విరక్తికి వ్యతిరేక పదం అనురక్తి. విరక్తిని వదిలించుకోండి, అనురక్తిని పెంపొందించుకోండి, మంచి జీవితాన్ని గడపండి. ఇప్పుడు ఇది రీసెంట్గా ఈ మధ్య లాస్ట్ వీక్లో ఒక మా ఊర్లో ఒక ఆయన చనిపోయాడు, మా అవుతాడు. ఆయనకి ఫస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు సో చాలా మంది క్యాన్సర్ రాగానే ఆ జబ్బు కంటే కూడా ముందు వాళ్ళు డల్ అయిపోతారు, అయ్యో మన క్యాన్సర్ వచ్చేసింది మనం చచ్చిపోతామని. కానీ ఎప్పుడు అడిగినా కూడా ఉంటే వెంట పోతే పోతాం అన్నట్టు ఒక ధైర్యం ఉండేవాడు అనమాట. ఆ ధైర్యం ఆయన కాపాడింది. 10 ఇయర్స్ బతికాడు, ఇప్పుడు రీసెంట్గా చచ్చిపోయాడు, 10 ఇయర్స్ బతికాడు. అట్లా మనకి ఏదైనా ప్రాబ్లం అయితే మనం కుంగిపోకుండా, సో మనకేమవుతుంది మనకేం కాదు అని ధైర్యంగా ఉంటే అట్లీస్ట్ మనం ట్రీట్మెంట్కి కూడా సహకరించగలగండి మన బాడీ. సో అలా చాలా మంది జయించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కుంగిపోయి తొందరగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటివి మనము ఇట్లాంటి కొన్ని పక్కన వాళ్ళవి అన్న చెప్పినట్టు ఎందుకన్నా ఫాలో అయితే అట్లీస్ట్ ఒక 80% అన్న బయటపడగలుగుతాం ఈ డిప్రెషన్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, అదేవిధంగా మీ అనుభవాలు ఉన్నా కూడా షేర్ చేయండి. అట్లీస్ట్ చూసేవాళ్ళు చదువుకుంటే వాళ్ళకు కూడా ఏదైనా ఇంప్రూవ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి మీ అనుభవాలు. ఓకే థ్యాంక్ యూ.